పెడుతున్నావు? కృష్ణయ్య చూడటానికి. నీకు కళ్యాణికి రేపొద్దున పెళ్లి. చావు నేను చేస్తాను గాని వాడిని మాత్రం చేస్తాను ఎన్నిసార్లు చెప్పాలి? చచ్చిపో. కానీ వాడిని పెళ్లి చేసుకుని వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటి దూలానికి ఉరేసుకుని చచ్చిపో. నువ్వు చచ్చిపోయిన చావైన నిలబడిపోతుంది. ఆగండి, దాన్ని ఆపే హక్కు మీకేముంది? నేను దాని కన్న తండ్రిని నా ఇష్టం. కన్న తండ్రివా? ఒక పనికి మాలిన వెధవకు బిడ్డను కట్టబెట్టి వాడి నట్టింట్లో ఉరేసుకు చావమని సాగనంపాలని చూసే నువ్వు కన్న తండ్రివా? అడవిని పుట్టిన మృగం కూడా తన బిడ్డ తన కళ్ళెదురుగా చావడాన్ని సహించలేదు. దానికంటే మూర్ఖులండి మీరు. నేను ఆపే హక్కు మీకెక్కడుంది? సత్యవతి నువ్వెళ్ళు. నా బిడ్డను ఎవరైనా ఆపారో మీ కళ్ళ ముందే గుర్తుకొస్తుంది. సత్యవతి వెళ్ళు, వెళ్ళమ్మా. ఒకనాడు ఇంటెల్ని పాదిని తెగ నరుకుతాను గాని సత్యవతిని బయటికి పోనివ్వనన్నారు. ఈ రోజు నన్ను నేను నరుక్కుంటాననేసరికి సత్యవతిని బయటికి పోనిచ్చారు. అంటే మీలో ఇంకా మానవత్వం మిగులుందన్నమాట. పెద్దవాడు అనిపించుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని అవకాశాలే మిగులుతాయి. నా బిడ్డ ఈ కోట్ల రూపాయల పునాదుల్లో ఊపిరానికి చచ్చకంటే పేదవాడైనా కిష్టయ్య చేతిలో పెడితే కంచిదాగైనా సుఖంగా బతుకుతుంది. Thank you.
Thank you.